భూలోకంలో సత్యపురం అనే ఒక ఊరుండేది. ఆ ఊరిలోని ప్రజలందరూ వినాయకునికి అపారమైన భక్తులు. అందరూ వినాయకునికి ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే ఆ ఊరు ఊరంతా కోలాహలంగా మారిపోయేది. ఊరందరూ కలిసి విగ్రహాన్ని పెట్టి పూజించేవారు. ఆ ఊరిలో 10 రోజుల ముందు నుండే వినాయక చవితి సంబరాలు ప్రారంభమైపోయేవి. ఆ ఊరి పెద్ద పేరు గోవిందయ్య. ఇదిగో బాలు, మరో 10 రోజుల్లో వినాయక చవితి రాబోతుంది, ఇంకా ఏర్పాట్లు మొదలు పెట్టలేదా అంటూ గోవిందయ్య తన కొడుకైన బాలుని అడుగుతాడు. ఇవ్వాలే కదన్నా, నేను పట్నం నుంచి వచ్చాను, నేను సెలవు కూడా పెట్టేస్తాను. ఇక 10 రోజుల పాటు నేను ఇదే పనిలో ఉంటాను. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, నేను ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను. అసలే ఇది మన కులదైవం పండుగ. వినాయకుడు కేవలం మన ఇంటి దైవం మాత్రమే కాదు, ఈ ఊరందరికీ దైవం. వినాయక చవితి అంటే మనకు పెద్ద పండుగ. ఈ పండుగని మనం చాలా జాగ్రత్తగా ఘనంగా జరపాలి. తప్పకుండా జరుపుదాం నాన్నగారు. ముందుగా ఏ పని మొదలు పెడదాం? నేను నా స్నేహితులతో కలిసి రేపింటింటికి వెళ్లి చందాలు అడుగుతాం, ఆ చందాలతో పనులు మొదలు పెడతాం. అలా బాలు తన తండ్రితో చెబుతాడు. మరుసటి రోజు బాలు తన స్నేహితుల వద్దకు వెళ్తాడు. తన స్నేహితులలో ఒకడైన రంగ ఇలా అంటాడు. ఏంటి బాలు, ఎప్పుడొచ్చావు? నిన్న రాత్రి ఇంటికొచ్చాను, పనికి పూర్తిగా సెలవు పెట్టేశాను. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటాను. పండగ పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి తర్వాత హాయిగా ఊరికెళ్తాను. నిజానికి మేమంతా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. నువ్వు వచ్చిన తర్వాత పండగ పనులు మొదలు పెట్టాలి అనుకున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, ఇక అన్ని పనులు చాలా చకచక జరిగిపోతాయి. అలా బాలు మరియు రంగ మిగిలిన స్నేహితులతో కలిసి ఊర్లోకి వెళ్తారు. ఒక్కో ఇంటికెళ్లి చందా అడగడం మొదలు పెడతారు. రమపిన్ని, మరికొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతుంది కదా, మరి చందా ఇవ్వండి. ఇంత అంతా అంటూ ఏమీ లేదు, మీకెంత తోచితే అంత ఇవ్వండి. ఇదిగో బాబు, ఈ 1000 రూపాయలని తీసుకో. అదేంటి పిన్ని, ఏకంగా 1000 రూపాయలు ఇచ్చేశావు? అసలే నువ్వు కూలి పని చేసుకుంటూ బతుకుతూ ఉండేదానివి. ఈ డబ్బు నువ్వు కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బే కదా, ఎప్పటినుంచో దాచినా ఈ డబ్బుని అలా ఎలా ఇవ్వగలిగావు? నాకు వినాయకుడంటే ఎంతో ఇష్టం. ఆయన దయ వల్లనే నేను ఇలా బ్రతకగలుగుతున్నాను. ఈ వయసులో కూడా పని చేయగలుగుతూ ఉన్నాను. నన్ను నిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే ఆ వినాయకునికి ఇవ్వడంలో తప్పేమీ లేదు. డబ్బు కావాలంటే మళ్లీ సంపాదించుకోగలను. కాని ఈ 7 వినాయక చవితి పండుగ ఘనంగా జరగడం ముఖ్యం. అలా ఆ పేద రమ బాలుతో చెబుతుంది. బాలు ఎంతో ఆనందంగా మరొక ఇంటికి వెళ్తాడు. రాఘవబాబాయ్, ఏంటి ఎలా ఉన్నారు, పిల్లలు బాగా చదువుతున్నారా? ఆ వినాయకుడి దయ వల్ల బాగా చదువుతున్నారా. మొదట్లో మా పెద్ద పిల్లాడు సరిగ్గా చదివేవాడు కాదు, కాని సంకష్టహర చతుర్థి వ్రతం జయించిన తర్వాత ఈ మధ్య శ్రద్ధగా చదువుతున్నాడ్రా. అంతా వినాయకుల వారి దయ. సరే రాఘోబాబాయ్, ఎంతో కొంత చందా ఇవ్వండి. ఎంతో కొంత ఏంటి, ఇదిగో ఈ డబ్బు తీసుకో అంటూ రాఘవ కూడా ఎక్కువ డబ్బుని ఇస్తాడు. అసలే పిల్లలు కలిగిన వారు, మీకు చాలా అవసరాలుంటాయి బాబాయ్, ఇలా ఇంత డబ్బు ఇవ్వటం అవసరమా చెప్పండి. ఊరి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని మిమ్మల్ని డబ్బు అడుగుతున్నాం అంతే, లేకపోతే నాన్నగారే ప్రతిదీ ఖర్చు పెట్టేవారు. అదేమీ పర్వాలేదు బాబు, నేను కష్టపడి డబ్బులు సంపాదించుకోగలను. కానీ మన ఊర్లో వినాయక చవితి పండుగ చాలా బాగా జరగాలి, మిమ్మల్ని చూసి నా పిల్లలు కూడా నేర్చుకోవాలి, అందుకే ఇలా కాస్త ఎక్కువ డబ్బే ఇచ్చానులే. అలా బాలు ప్రతి ఇంటికి వెళ్లి చందాని వసూలు చేస్తాడు. అందరూ బాగా ఎక్కువ డబ్బుల్ని ఇస్తారు. పోయినసారి కంటే ఈసారి బాగా ఎక్కువ డబ్బులొచ్చాయి, అంటే ఈసారి మనం మరి కాస్త బాగా పండగను జరపాలి. అవును, ఊరివారి నమ్మకాన్ని నిలబెట్టాలి. సరే ఇవాళంతా తిరిగి బాగా అలసిపోయాంగా, పదండి వెళ్ళి నిద్రపోదాం. అలా చందా సేకరించి అలసిపోయిన వాళ్ళందరూ తమ తమ ఇండ్లకు వెళ్లి హాయిగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అందరూ మళ్లీ సమావేశమవుతారు. ఇప్పుడు మనం మన దగ్గరున్న డబ్బుతో ముందుగా వేదికని తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే తయారు చేద్దాం. మన ఊర్లో ఖాళీ ప్రదేశం ఉంది కదా, అక్కడ కొన్ని పిచ్చి మొక్కలు మలిచినట్టున్నాయి. ముందు మనం ఆ పిచ్చి మొక్కల్ని అక్కడి నుంచి పీకేసి ఆ నేల మొత్తాన్ని శుభ్రం చేసి ఆపై వేదికను ఏర్పాటు చేద్దాం. అలా ఆ ఊరి యువకులందరూ ఖాళీ ప్రదేశం వద్దకు వెళ్తారు. ఆ ప్రదేశమంతా పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయుంటాయి. చూసావా పిచ్చి మొక్కలు ఎలా పెరిగాయో, ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రం చేయాల్సి ఉంటుంది.
జాగ్రత్త, అక్కడక్కడ పాములు కూడా ఉండొచ్చు. అలా ఆ ఊరి కుర్రవాళ్ళందరూ ఆ ఖాళీ ప్రదేశంలోకి ఎదిగి అక్కడున్న పిచ్చి మొక్కలను శుభ్రం చేయడం మొదలు పెడతారు. అలా వారు ఎంతో కష్టపడి శుభ్రం చేస్తూ ఉంటారు. మరోవైపు ఎండ మండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దగ్గరలో ఉన్న ఒక గుడిసెలో నుండి ఒక అవ్వ బయటికొస్తుంది. పండగ కోసం పిల్లలు బాగా కష్టపడుతూ ఉన్నట్టున్నారు. ఉదయం అనగా వచ్చారు, ఇంకా పని చేస్తూనే ఉన్నారు. పాపం, తిన్నారో లేదో అని అనుకుంటూ ఆ అవ్వ యువకుల వద్దకు వస్తుంది. ఏంటవ్వా, ఇంత ఎండలో గుడిసె నుండి బయటికెందుకు వచ్చావు? నా సంగతి కాస్త పక్కన పెట్టండి పిల్లలు, మీరు ఉదయం నుండి కష్టపడుతూ ఉన్నారు, రండి మీకు కాస్త భోజనం వడ్డిస్తాను. మీకెందుకవ్వా అంత ఇబ్బంది? ఏమీ పర్లేదులే, పని పూర్తి చేసి ఒకేసారి ఇంటికెళ్ళి భోజనం చేస్తాం. అరే ఎండ చూసారా ఎలా మండిపోతుందో, ఈ సమయంలో తగిన ఆహారం తింటేనే మీకు కూడా శక్తిగా ఉంటుంది అంటూ అవ్వ అక్కడున్న వాళ్ళందర్నీ తన గుడిసె వద్దకు తీసుకుని వెళ్తుంది. అలా కాస్త విశ్రాంతి తీసుకుని మళ్లీ పనిచేయడం మొదలు పెడతారు. అలా ఆ సాయంత్రానికి ఆ ప్రదేశమంతా శుభ్రం చేస్తారు. ఆపై అక్కడ ఒక వేదికని కూడా నిర్మిస్తారు. మరోవైపు ఊరికి సంబంధించిన ఆడవాళ్లందరూ పువ్వుల మాలలను కడుతూ ఉంటారు. మరుసటి రోజు బాలు, ఎల్లుండే పండగ, ఇక విగ్రహాన్ని తీసుకురావటం మాత్రమే బాకీ ఉంది, పదండి విగ్రహం తీసుకొద్దాం. అలా అందరూ విగ్రహాన్ని కొనడానికని వెళ్తారు. అక్కడ రకరకాల విగ్రహాలుంటాయి. విగ్రహాలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. అరే విగ్రహాలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి, సరైన విగ్రహం ఒకటి లేదు. ఈ మధ్య అందరూ ఇలాంటి విగ్రహాలే ఇష్టపడుతున్నారు. విగ్రహం ఎంత విచిత్రంగా ఉంటే అంత గొప్పగా ఉంటుందని అందరూ భావిస్తూ ఉన్నట్టున్నారు. చిచి, మనం మాత్రం అలా అస్సలు చేయకూడదు. మనం విగ్రహాన్ని ఆచితూచి ఎంచుకోవాల్సి ఉంటుంది. వినాయకుడి విగ్రహాన్ని చూడగానే మనలోని భక్తి బయటకు రావాలి. అలా వాళ్ళంతా విగ్రహాలను వెతుకుతూ ఉంటారు. ఇంతలో వారికి అందమైన గణపతి విగ్రహం కనిపిస్తుంది. ఆ గణపతి చేతిలో పుస్తకం ఉంటుంది. అలాగే గణపతి వద్ద ఎలుక కూడా ఉంటుంది. నాకెందుకో ఈ గణపతి చాలా బాగున్నాడనిపిస్తుంది. చూడండి, గణపతికి ఉండాల్సిన అన్ని ఆయుధాలు ఇక్కడున్నాయి. పాశం కూడా ఉంది, అలాగే ఒక చేతిలో పుస్తకం కూడా ఉంది. అంతేకాదు, ఇక్కడ ఒక చిన్న ఎలుక కూడా ఉంది. ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే మన ఊర్లోని పిల్లలకు చదువు బాగా అబ్బుతుంది. అలా బాలు అక్కడున్న వినాయకుని విగ్రహాన్ని కొంటాడు. అలా ఆ యువకులందరూ కలిసి వినాయకుని విగ్రహాన్ని ఊరికి తీసుకుని వస్తారు. వారు ఏర్పాట్లు చేసిన వేదికపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. రేపే పండుగ, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అరే మనం ఇప్పటిదాకా డీజే పెట్టించలేదు. అరే రంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం పండుగని చాలా శాస్త్రోక్తంగా జరపాలి. పాటలు డాన్సులు వంటివి అస్సలుండవు. రేపు ఉదయం పూజ జరుగుతుంది, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అవును, ఇలా చేయటమే మంచిది. ఓ గణపయ్య, అంతా సిద్ధంగా ఉందయ్యా, నువ్వు నీ వాహనంతో భూలోకానికి రావటం మాత్రమే ఆలస్యం అంటూ ఆ బాలు వినాయకుణ్ణి తలుచుకుంటాడు. అలా సత్యపురానికి చెందిన యువతంతా వినాయక చవితి ఏర్పాట్లను ఘనంగా చేస్తారు. కైలాసంలో శివపార్వతులు, కార్తికేయ, వినాయకులు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారి వద్దకు నారదుడొస్తాడు. నారాయణ నారాయణ, ప్రణామాలు స్వామి, ప్రణామాలు దేవి. ఏంటి నారద, ఇలా వచ్చావు, ఏంటి విషయం? నారదుల వారా, ముల్లోకాల సమాచారాన్ని మోసుకొనొచ్చినట్టున్నారు. లేదు లేదు స్వామి, కేవలం మీ దర్శనం కోసం వచ్చాను అంతే. ఓహో అలాగా, ఇవాళ మీ మొహంలో ఏదో తెలియని భయం కనిపిస్తూ ఉంది, ఏమిటి కారణం? ఏమిటో మాత, నాకెందుకో కీడు కలగబోతుందని భయంగా ఉంది. అయ్యో కీడా? అయితే ఖచ్చితంగా త్రిమూర్తుల్లో ఎవరో ఒకరు అసురులకు అభయమిచ్చుంటారు. అవును మాత, బ్రహ్మదేవుల వారు ఒక రాక్షసుడికి ఒక వరమిచ్చారు. ఏంటా వరం? ఇంతకీ ఆ అసురుడు ఏం కోరాడు? మీకు తెలియనిదా స్వామి, అయినా చెప్తాను వినండి. మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు కొత్తగా ఉద్భవించాడు. అతను బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సా? లోక వినాశనం చేసేందుకు కూడా తపస్సు చెయ్యాలా? అసురుల వరస అలాగే ఉంటుంది మరి.
అలా అతని తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి అతను కోరిన వరాన్ని అతనికి ప్రసాదించాడు. వరమ, ఏంటా వరం? ఇంతకీ ఆ అసురుడు ఎలాంటి వరాన్ని కోరుకున్నాడు? అందరూ అసురుల్లాగానే మరణం ఉండకూడదు అనే కోరుకున్నాడు. అరే, ఈ అసురులంతా ఇలాంటి కోరికే ఎందుకు కోరతారు? ఏ ప్రాణైనా భయపడేది కేవలం మరణానికి మాత్రమే. అలాంటి మరణాన్ని జయిస్తే వారు ఈ ముల్లోకాలను వారి అదుపులోకి తీసుకోవచ్చు అని భావిస్తారు. అందుకే ఇలాంటి వరాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆపై ఏం జరిగిందో వివరించండి నారదుల వారు. మరణం లేకపోవటం అనేది అసాధ్యమని బ్రహ్మదేవుల వారు సెలవిచ్చారు. అప్పుడు ఆ అసురుడు ఒక విచిత్రమైన వరాన్ని కోరాడు. ఏంటా విచిత్రమైన కోరిక? అతని అంతం ఒక ఆడదాని చేతిలో జరగాలి అని కోరుకున్నాడు. నాన్నగారు, ఈ కోరిక వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? దాని వెనకున్న ఆంతర్యమేంటో నీకు ముందు ముందు తెలుస్తుందిలే కార్తికేయ. అలా వాళ్ళంతా ఆ అసురుని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఆ మహిషాసురుడు వరం పొందిన ఆనందంలో మనుషుల నుండి దేవతల వరకు అందరినీ హింసిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను అమరుణ్ణి, నన్ను ఎవ్వరు అంతం చేయలేరు, నన్ను ఏ మగాడు ఏమీ చేయలేడు, ఇక నన్ను ఎదుర్కొనే ఆడవాళ్ళు అస్సలే ఉండరు, ఇక త్రిలోక ఆధిపత్యం నాదే. అలా మహిషాసురుడు అందరినీ హింసిస్తూ ఉంటాడు. మరోవైపు భూలోకంలో ఇద్దరు దంపతులుండేవారు. వారి పేర్లు కీర్తి ధన్యుడు, అలాగే మైత్రేయి. వారు మహాశివునికి చాలా గొప్పవారు. ఏమండి, ఎన్నో ఏళ్లగా అమ్మ అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఆ మహాశివుడే పుత్రుని రూపంలో కావాలి. తప్పకుండా, ఇప్పుడే ఆ పరమశివుని కోసం తపస్సు చేస్తాను. అలా కీర్తి ధన్యుడు తన భార్య కోరిక తీర్చడం కోసం మహాశివునికై తపస్సు చేస్తాడు. నా భక్తుడు నా కోసం ఘోర తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు, అతని కోసం నేను తప్పక వెళ్ళాలి. అలా మహాశివుడు కైలాసాన్ని విడిచి కీర్తి ధన్యుడు ముందు ప్రత్యక్షమవుతాడు. ధన్య, నీ తపస్సుకి మెచ్చాను, నీ కోరికేంటో తెలియచెయ్యి. స్వామి, మాకు పెద్దగా కోరికల్లేవు, మీరు ఎప్పుడూ మా వద్దే ఉండాలి, మాకు పుత్రుని వలె మా వద్దే ఉండాలి. మీరు కైలాసనాథుడు అనే విషయాన్ని పూర్తిగా విస్మరించి ఒక చంటిపిల్లాల్లా మా వద్దే ఉండాలి. భక్తుల కోరికలను ఎప్పుడైనా కాదు అన్నానా? తప్పకుండా, నేను మీ పుత్రుని వలె మీ వద్దే ఉంటాను. నేను కైలాసాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాను. అలా శివుడు ఒక చిన్న బాలునిలా మారిపోయి కీర్తి ధన్యుడితో పాటు అతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదంతా పార్వతీదేవి కైలాసం నుండి గమనిస్తూ ఉంటుంది. అరే, ఏమిటి స్వామి ఇలా చేశారు? కైలాసాన్ని, నన్ను, పుత్రులను ఎలా మర్చిపోయారు? మీరు లేక ఈ కైలాసంలో ఎలా బ్రతకాలి? అలా పార్వతీదేవి బాధపడుతూ ఉంటుంది. అమ్మా, నాన్నగారెక్కడికి వెళ్లారమ్మా? మీ నాన్నగారు ఒక భక్తుడి కోరిక తీర్చడానికి భూలోకానికి వెళ్లారు. మరెప్పుడొస్తారమ్మా? ఏమో, నాకా విషయమే తెలియడం లేదు. అయినా మీ నాన్నగారికి ప్రస్తుతం కైలాసం గురించి ఎలాంటి విషయాలు అస్సలు గుర్తులేదు. ఇప్పుడు వారు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయారు. వారికి మనం గుర్తు రావడం కష్టం. అయితే ఈసారి నాన్నగారెప్పుడు తిరిగి వస్తారో ఏంటో, నాన్నగారు లేకుండా కైలాసంలో ఎలా ఉండాలో. అలా పాపం వినాయకుడు కార్తికేయుడు శివుడు లేని కైలాసంలో బాధపడుతూ ఉంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. మహిషాసురుడు అన్ని లోకాలను హింసిస్తూ ఉంటాడు. అలా అన్ని లోకాలను జయిస్తూ కైలాసానికి వస్తాడు. ఇదే నా కైలాసం? ఏంటి ఈ కైలాసంలో ఎవరూ లేరు? ఆ శివుడు నన్ను చూసి కైలాసం వదిలి పారిపోయింటాడు. ఆగక్కడే, ఎవరు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నువ్విలా కైలాసంలోకి ప్రవేశిస్తావు? నేను త్రిలోకాధిపతి అయిన మహిషాసురుణ్ణి. నాకు ఎవ్వరూ అనుమతి ఇవ్వాల్సిన పనిలేదు. ఈ సకల సృష్టి నాదే,
నేను ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళగలను. కానీ ఈ కైలాసం ఎప్పటికీ నీది కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు నీ ప్రాణాలు కోల్పోవలసి ఉంటుంది. ఏంటి, మీరు నన్ను చంపుతారా? మీరు బాలకులు, మీరు చాలా చిన్న పిల్లలు, చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నారు. మీరు నన్ను ఏమీ చేయలేరు. ఇంద్రాది దేవతలే నన్ను ఏమీ చేయలేకపోయారు. మీరెంత, వెంటనే ఈ కైలాసాన్ని నాకు అప్పగించండి. లేదు, నువ్వసలు ఇక్కడికి రావటానికి కూడా అర్హుడివి కాదు. పోయి ఇక్కడి నుంచి. నన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటావా? అంటూ మహిషాసురుడు కార్తికేయునిపై దాడి చేస్తాడు. అలాగే కార్తికేయునికి గాయపరుస్తాడు. వెంటనే కార్తికేయుడు తన తల్లైన పార్వతీదేవిని తలుచుకుంటాడు. అమ్మా, వెంటనే రామ్మా. అలా కార్తికేయుడు పిలుపు విని పార్వతీదేవి అక్కడ ప్రత్యక్షమవుతుంది. పుత్రా, ఏమిటి ఈ గాయం? అసలు ఏం జరిగింది? అమ్మా, అక్కడ చూడండి, ఆ అసురుడు కైలాసంపై దాడి చేయడానికి వచ్చాడు. ఎంత ధైర్యం ఉంటే ఇలా అనుమతి లేకుండా కైలాస పర్వతానికి వస్తావు? ఎవరు నువ్వు? నేను మహిషాసురుణ్ణి, ఈ సృష్టికి కాబోయే రాజుని. పగటి కలలు కంటున్నావు. ఈ లోకానికి రాజు ఎప్పటికైనా ఆ పరమశివుడే. అయితే ఏడి, ఆ శివుడు ఎక్కడ దక్కున్నాడు? నన్ను చూసి ఎటో పారిపోయినట్టున్నాడు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నీ అంతం తథ్యం. నా అంతమా? అది అసాధ్యం. నేను అమరుణ్ణి, అయినా నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలిగా ఉంది. పాపం, ఆ శివుడు నన్ను చూసి పారిపోయాడు. నువ్వేమో ఒంటరిదానివైపోయావు. నువ్వెంతో అందంగా ఉన్నావు. నువ్వు ఏమీ బాధపడాల్సిన పని లేదు. నేను నిన్ను వివాహం చేసుకుంటాను. నీకు ఖచ్చితంగా మంచి జీవితాన్నిస్తాను. అలా మహిషాసురుడు అనడంతో పార్వతీదేవి ఆగ్రహంతో ఊగిపోతుంది. ఓ మహిషాసురా, గుర్తుపెట్టుకో, నేను నిన్ను తప్పక సంహరిస్తాను. అయితే నాతో యుద్ధం చేయి. నువ్వోడిపోతే నేను నిన్ను నా దాసిగా చేసుకుంటాను. అలా పార్వతీదేవి మహిషాసురుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంది. మరోవైపు నారదుడు కీర్తిధన్యుడి ఇంటికి వెళ్తారు. వెళ్ళి వారితో ఇలా అంటాడు. కీర్తిధన్య, నువ్వు నీ భక్తితో ఎంత పెద్ద పొరపాటు చేశావో తెలుసా? స్వామిని మీ భక్తితో ఇక్కడ బంధించి ఉంచారు. మరోవైపేమో మహిషాసురుడు ముల్లోకాలని ముప్పుతిప్పలు పెడుతూ ఉన్నారు. మీకిదేమైనా బాగుందా? వెంటనే స్వామిని విడిచిపెట్టండి. మీరిప్పుడు స్వామికి తల్లిదండ్రులు. మీరు అనుమతిస్తేనే స్వామికి తిరిగి గతం గుర్తుకొస్తుంది. స్వామి ఈ ముల్లోకాలని కాపాడగలుగుతారు. అలా నారదుడు వారిని వేడుకుంటూ ఉంటాడు. మరోవైపు పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో మహిషాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటుంది. 9 రోజుల పాటు ఆ యుద్ధం సాగుతుంది. దుర్గాదేవి రోజుకొక రూపంలో ఆ దుర్మార్గుడితో యుద్ధం చేస్తుంది. అలా 9వ రోజు గడుస్తుంది. మహిషాసురా, నీ దృష్టికి ఆడది బలహీనురాలు. అందుకే నీ చావు ఒక ఆడదాని చేతిలో కలగాలి అని వరాన్ని పొందావు. కాని నువ్వు ఇక్కడే పెద్ద తప్పు చేశావు. ఈరోజు నిన్ను చంపబోతుంది ఒక ఆడది. నీ చావు ఎంతో మంది మగవారికి గుణపాఠం కావాలి. ఏ ఆడదాన్నైతే చిన్న చూపు చూస్తారో అదే ఆడది మీ పాలిట మృత్యుదేవతవుతుంది అంటూ దుర్గాదేవి మహిషాసురుణ్ణి చంపేస్తుంది. అలా మహిషాసురుణ్ణి అంతం చేసి మహిషాసురుడి మద్దినిగా అమ్మవారు సకల దేవతల నుండి జయజయలను అందుకుంటూ ఉంటుంది. మరోవైపు కీర్తిధన్యుడి దంపతులు తమ తప్పును తెలుసుకుని మహాశివుణ్ణి తమ పిల్లాడి రూపంలో నుండి విముక్తి కలిగిస్తారు. అలా బాలుడి రూపంలో ఉన్న శివుడు కాస్త మహాశివునిలా మారి కైలాసానికి చేరుతాడు. నాన్నగారు, తిరిగొచ్చారా? చూడండి, అమ్మ అసురుణ్ణి సంహరించి ఈ లోకాన్ని కాపాడారు. ఆడవారు తలుచుకుంటే ఏమైనా చేయగలరని, ఎంతటి అసురులతో అయినా పోరాడి లోకాన్ని కాపాడగలరు అని నిరూపించావు పార్వతి. లోకమాతవి అని మరోసారి నిరూపించుకున్నావు.
అలా దుర్గాదేవి లోకాన్ని కాపాడుతుంది. ఆ తల్లికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఏడు శరన్నవరాత్రి ఉత్సవములు భక్తితో జరుపుకుంటూ ఉంటారు.